नमस्कार डी फाइव न्यूज़ की स्वागत ना पेर विजय एलेरु वरद नीति तो मुंपक पंटक एकराक 25,000 रूपये पट नष्ट परिहार अच्छी पिठापुर माजी एमएलए एसवी एसएन वर्म प्रभुत्वानी डिमांड यूकोत्तपल्ली मंडलम एंडपल्ली ग्राम में एलेरु वरद मुंपक पट पोलालनु माजी एमएलए परिशीलिंचारु रैतुलतो माट्लाडि वारि योक्क कष्टालनु अडिगि तेलुसुकुन्नारु ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనిశెట్టి సత్యానంద రెడ్డి స్వామిరెడ్డి అప్పలరాజు గుండ్రా జగ్గారావు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు రాజు గీతా ఉండ ఒక కాయత మోకనేసి కొట్టా దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు దాని గురించి పట్టించుకోండి గల్పోల్ గండితో వచ్చినట్టుంది ఎక్కడ గండిది వరద మేనేజ్మెంట్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అంటే పిఠాపురం రైతాంగం అనే ఒక చిన్న చూపు ఈ అధికారులు చూస్తా ఉన్నారు ఏం చేదంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ లో వచ్చిన దాని డైవర్షన్ చేయకుండా మొత్తం పిఠాపురానికి 17-18,000 క్యూసుకులు వదిలేశారు దీని ఫలితం ఏంటంటే ప్రతి ఒక్క రైతు 20,000 నుంచి 25,000 నష్టపోయాడు ఇవాల్టికి అంటే అధికారుల వైఫల్యం వల్ల ఎవడో ఇంట్లోంచి రాకుండా ఫోన్లు ఎత్తకుండా కనీసం నా స్థాయిలో ఫోన్ చేసినా ఒకడు ఫోన్ ఎత్తట్లేదు వాళ్ళు తినే జీతాలు తినే తిండి ఎవరిదో ఒకసారి తెలుసుకోవాలి రైతుల యొక్క కష్టం నుంచి వచ్చే పన్నులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు పరిస్థితి అంటే ఒక్క ఇరిగేషన్ వాడు రావట్లే ఒక ఏఈ లేడు ఒక డిఈ లేడు ఒక ఈఈ లేడు ఎవరైనా వచ్చారా ఇక్కడికి ఎవరు రాలేదు కనీసం గండ్లు పడుతున్నా ఇది వరకు మేము ఉన్నప్పుడు శాండ్ బ్యాగ్స్ పిఠాపురం ఇరిగేషన్ ఆఫీస్లో ఒక 1000 బ్యాగ్ ఉండేది ఎమర్జెన్సీకి 1000-2000 బ్యాగ్ ఒక ఇసుక సంచి లేదు కానీ ఈ సంచులన్నీ కూడా బిల్లు కట్టుకుని దొబ్బుతారు ఇది అయినంటనే మరి నేను సూటుగా అడుగుతున్నా మంత్రి గారు వచ్చారు అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చారు మీరు వచ్చింది కరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్తే మేము చాలా సంతోషిందాం కనీసం మీ ఎనకాల అధికారులన్న వచ్చేవాళ్ళు మంత్రి వచ్చి మంత్రి గారు వచ్చినా ఇరిగేషన్ అధికారికి లెక్కలేదు అయ్యో మంత్రి వచ్చాడు కదా మనం మొత్తం నియోజకవర్గం తిరగాలని నాలుగు ఆలోచన లేదు కలెక్టర్ వచ్చినా ఇరిగేషన్ అధికారికి లెక్కలేదు ఒక్క ఇరిగేషన్ వాడు ఎవడో కూడా ఏఈ లస్కర్లు ఐజీలు డిఈలు ఈఈలు ఎవడో కూడా బయట రావట్లేదు అంటే మంత్రి వచ్చిన భయం లేదు వాళ్ళకి కలెక్టర్ వచ్చిన భయం లేదు మరి కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారికి ఉండాలి ఇది ప్రతి గ్రామంలో కూడా ఎవ్వరూ రాలేదు వాళ్ళు ఎలాగ ఉన్నారని లేదు పోనీ ఫ్లా వాటర్ వచ్చింది కదా ఎక్కడ గండు కొడితే బాగుంటుంది ఎక్కడ గండు పూడితే బాగుంటుంది అని లేదు ఇవాళ ఈ నీతిలో మళ్ళా చూశారు కదా ఇప్పుడు పీక లోతు నీతిలో మునిగిపోయి ఉన్నాయి ఇంకొక రోజు ఉంటే అక్కడ కూడా పనిచేయడం ఉండదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఫేజ్ 2 ఏదైతే ఉందో మేము శంకుస్థాపన చేసాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు నేను గొల్లపురలో శంకుస్థాపన చేశా థాయిలాండ్ నాగులాపల్లిలో శంకుస్థాపన చేశాం టెండర్ పిలిచాం సర్వేలు అయినాయి పనులు మొదలెట్టనీయకుండా మా ప్రభుత్వం పోయింది వీళ్ళు పనులు మొదలెట్టలేదు అంటే 15 నెలలు ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక గ్రామంలో కనీసం ఒక రోడ్డుకి కొబ్బరికాయ లేదు అలాగే 15 నెలల్లో కూడా ఫేజ్ 2 నమో అటకెక్కించేశారు అంచేత ఫేజ్ 2 పూర్తి అవుతే కానీ ఇటు ఎండపిల్లి కానీ కొత్తపిల్లి మండలం కానీ నాగులాపల్లి కానీ రావణకపేట కానీ బయటపడవు దానికే 2-3 ఏళ్ళు మేము ఆఫీసులు చుట్టూ చెప్పులు అరిగిలా తిరిగి అది శాంక్షన్ చేసి తీసుకొచ్చాం తెచ్చిన శాంక్షన్ అయి టెండర్ అయిందని పనిచేయించలేని అసమర్థ పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే ఉన్నాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు కూడా తెలియాలి గుద్దేయడం పటపడమని గుద్దేశారు కదా తెలియాలి ప్రజలకు కూడా ఎవడేం చేశాడు ఏమైంది ఎవడెక్కడున్నాడు కష్టం ఉన్నప్పుడు ఎవడొస్తున్నాడు అన్నది ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా ఈవేళ మనం 5 ఏళ్ళు మా పరిపాలనలో పిఠాపురం రైతులు అంటే భయం గౌరవం భక్తి మూడు ఉండి ఎప్పుడైతే మళ్ళీ పార్టీలు మారినాయో ఏం పీకుతారులే పిఠాపురం రైతులు ఏమంటారులే మళ్ళీ ఏమంటారులే వదిలేద్దాం ఫ్లడ్ రాత్రుల్లో వదిలేద్దాం పొద్దుట తగ్గించేద్దాం అని చెప్పి 20,000 క్యూసిక్ ఒక్క పిఠాపురానికి వదిలేశారు ఇటు జగంపేట వాళ్ళు బాగుంటున్నారు ఇటు పత్తిపేట వాళ్ళు బాగుంటున్నారు ఎవరు పిచ్చోళ్ళు అంటే పిఠాపురం రైతులు అది మేము ఉన్నాం చెప్పి ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేసాం అంటే అధికారులు ఇంట్లో పడుకోవడం వలన ఆఫీసులు రాకపోవడం వలన గ్రామాల్లో తిరగకపోవడం వలన వాళ్ళు కూడా తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎవరన్నా వ్యవసాయం అండ్ ఇక్కడ ఎండపిల్లిలోనే ఎక్కడో 10 ఎకరాలు ఉండిపోతే ఆ డబ్బు నొప్పేంటో అధికారులకు కూడా తెలుస్తుంది నిన్న మంత్రి వచ్చినా అధికారులు భయం లేదు కలెక్టర్ వచ్చినా అధికారులు భయం లేదు మరి ఈ విధంగా ఉంది మరి నిన్న వచ్చిన మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఫేజ్ 2 ఎంత అవసరమో పిఠాపురానికి
మరి నిన్న కళ్ళతో చూశారు మీరు వచ్చినందుకు దీని కనీసం 10 15 రోజుల్లో పనులు మొదలుపెడితే మిమ్మల్ని మేము గౌరవిస్తాం ఏంచేదంటే మేము తెచ్చిందే ఇందులో కష్టమే లేదు మీకు అన్ని ఫైళ్లు 3 సంవత్సరాల కాళ్ళ అరిగిలా తిరిగాను నేను ఆఫీసులు చుట్టూ తిరిగి అంతా టెండర్ చేయించాను నేను ఈ వేళ దాన్నేమో అటకెక్కించారు సార్